ఓకేనా సోదరా మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు మహేష్ గౌడ్ గారు, మానవతారాయ్ గారు, సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి గారు, తివారి గారు, సిద్ధేశ్వర్ ఎస్ఏ డిపార్ట్మెంట్ అధ్యక్షులు, మిత్రుడు ప్రీతం. నేను వాయిస్ బాగానే ఉంది కానీ అక్కడ ఆ సౌండ్ ఏదో సరిగ్గా సెట్ చేసుకో. ఇప్పుడు ఓకేనా? వాడిని నాడు ఉండమని చెప్పరాదు హరి, ప్రతిసారి చెప్తా నేను నీకు. వాడిని నాడు ఉండమని చెప్తా కదా, ఏడిపోతాడు. ఏ వా బయట, మై కబీబీ ప్రెస్ మే బయట అవుతావు, మా బయట బాగాలో ఒక అక్కడ వాళ్ళ సౌండ్ పెంచుకోమను. మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా మొన్న మా సికింద్రాబాద్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మా పార్టీ కార్యకర్తలను సన్మానించే సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానంగా లక్షలాది మంది ఉద్యమకారులు రోడ్ల మీదకి ఎక్కి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ ప్రజల యొక్క పాత్ర, తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి తెలంగాణ సమాజం అంతా భావించింది, ఆశించింది. అయితే 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలను గమనిస్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2008 కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా స్వయంగా వారే ఒక టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ తాత ముత్తాతలు బీహార్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిండ్రు అని చెప్పి స్పష్టంగా వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాడైనా సరే రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అతనిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని అధికారాన్ని అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా పరిపాలనలో తెలంగాణ పౌరుల యొక్క పాత్రను పెంపొందిస్తాడు, అవకాశాలు ఇస్తాడని మేము ఆశించినాం. అది జరగకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒక అభద్రతాభావం, ఒక అనుమానం మొదలైంది. ఈ అనుమానాలను బలపరుస్తూ మరింతగా కేసీఆర్ గారు పెట్టరగిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర పరిపాలన ప్రధానాధికారి, చీఫ్ సెక్రటరీగా పిలువబడే సోమేష్ కుమార్ గారు, పోలీస్ పరిపాలనలో డైరెక్టర్ జనరల్ పోలీస్ అంజనీ కుమార్ గారు, ఇతర కీలకమైన శాఖలల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకే ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్క అధికారి దగ్గర 3, 6, 8 శాఖలు ఎంతోమందిని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చి మేమందరం కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు మా ప్రతిభను, మా అవకాశాలను కాదని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొద్దిమంది అధికారులను ఒక వలయంగా, ఒక రక్షణ కవచంగా పెట్టుకొని కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు,
ఇది అవమానకరం. మా అవకాశాలను ఈ రకంగా తగ్గించడం అనేది మంచిది కాదని చాలామంది అధికారులు ఆ దృష్టికి తెచ్చారు. వీళ్ళే కాదు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదిలేసుకున్నారు. ఈ అంశాలను నేను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేను ఆశించిన అధికారుల నుంచి అయినా వివరణ ఉంటుందేమో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురుదాడి ఉంటుందేమో, ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల ఇలాంటి అవకాశాలు కల్పించాల్సి వచ్చిందో వివరిస్తారేమో అని అనుకున్నా. ఇదేది జరగలే. ఆశ్చర్యకరంగా సంజయ్ కుమార్ ఝా అని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి 2 రోజుల నుంచి నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నాడు. మా బీహారీలను, మా వాడైన చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు, చంద్రశేఖరరావు గారితో కొట్లాడేటంత తోడు వా నువ్వు అని చెప్పి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే వ్యక్తి, కేసీఆర్ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని, ఒక పార్లమెంటు సభ్యుడిని ప్రశ్నిస్తున్నాడు. ట్విట్టర్ వేదిక ద్వారా కేసీఆర్ని సమర్థిస్తున్నాడు అంటే కేసీఆర్ యొక్క మూలాలు బీహార్లో ఉన్న దాంట్లో ఎంత బలంగా వేళ్ళూనుకపోయిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనపరమైన తప్పిదాలు కావచ్చు, ప్రభుత్వపరమైన నిర్ణయాలు కావచ్చు, ఈ నిర్ణయాల వల్ల జరుగుతున్న దారుణాలు కావచ్చు, వీటిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ సోమేష్ కుమార్ గారు కలిసి ధరణి పోర్టల్ అని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద భూ సంస్కరణలో వచ్చిన మార్పుల చేర్పులను ధరణి పోర్టల్లో నమోదు చేసి ప్రజల యొక్క భూముల వివరాలు ఇందులో నమోదు చేస్తున్నాం. ఇది అత్యంత పారదర్శకమైన విధానము, దేశానికే ఆదర్శము. తెలంగాణ రాష్ట్రం దేశంలో అందరికంటే ముందుండి ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూ యజమానులకు వాటికి సంబంధించిన రికార్డులను చాలా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో పెట్టినమని వారు చెప్తున్నారు. 2020 మొదలైన ధరణి పోర్టల్ ఈరోజు వరకు లక్షలాది ఫిర్యాదులు వచ్చినాయి, వందలాది సివిల్ లిటిగేషన్స్ అయినాయి, పదుల కొద్దీ హత్యలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన భూ తగాదాలలో మాఫియా వాళ్ళు, ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు, సుపారీ గ్యాంగులు నిన్న ఇద్దరు, ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కాల్చి చంపేసిండ్రు. దీని వెనకాల సుపారీ గ్యాంగులు ఉన్నాయని పోలీసులు చెప్పినట్టుగా పత్రికలలో వస్తుంది, టీవీలలో చూపిస్తున్నారు. ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదానికంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను 20 సంవత్సరాల క్రితమే భూ యజమానులు ఇతరులకు భూమి అమ్ముకొని ఆ భూమిని కొన్నవాళ్ళు దాన్ని ప్లాట్లు చేసి చాలామంది మధ్యతరగతి వాళ్ళకు అమ్ముకొని ప్లాట్ల యజమానులు కొందరు నిర్మించుకొని, లేకపోతే కొందరు తమ భవిష్యత్తు పెట్టుబడిగా పెట్టుకొని ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు ధరణి పోర్టల్లో నమోదు కాకపోవడం వల్ల మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానుల వివరాలే ధరణి పోర్టల్లో రావడం వల్ల వాళ్ళు ఆ వివరాలను అడ్డం పెట్టుకొని కొత్త పాస్ పుస్తకాలు తీసుకొచ్చి ఇవాళ వేరే వాళ్ళకు ఆ భూమిని అమ్మిండ్రు. ఆ భూమిని కొనుగోలు చేసిన వాళ్ళు భూమిలో ప్రహారీ నిర్మించుకొని అక్కడ ఉండడం వల్ల ప్లాట్ల యజమానులకు కొత్తగా భూమి కొనుగోలు చేసిన వాళ్ళ మధ్యలో భూ వివాదాలు రగిలి నిన్న ఒప్పందం హత్యలకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఇద్దరు కలిసి చాలా మేధోమదనం చేసి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న భూలోపాల వల్ల, వివరాల లోపాల వల్ల, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల వెనక ముందు చూసుకోకుండా రెవెన్యూ అధికారులు అమ్ముకున్న భూములకే తిరిగి పాత యజమానులకు పాస్బుక్లు ఇవ్వడం వల్ల నిన్న అత్యంత దారుణమైన హత్యలు హైదరాబాదు నగరంలో జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్డులో భూమి పోతుందని ఉగ్రాత్మహత్య, పాత భూ యజమానులకు మళ్ళీ ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయడం వల్ల ఇలాంటి చాలా వివాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి కారణం కేసీఆర్ ఏమి చెప్తే అది సంతకం పెట్టే అధికారులు. ఈ ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని హైదరాబాదు చుట్టుముట్టుతో ఉన్న నిజాం కాలం నాటి భూములు, భూముల యొక్క వివరాలను గోల్మాల్ చేయడం ద్వారా వేలాది ఎకరాలకు భూ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడాలన్న ఆలోచనతోటి 1954-55 కాస్రా పాణీల నుంచి ఈరోజు వరకు ఉన్న పహానీలను, వాటికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి తరలింపు పేరు మీద, ఆర్టీఓ కార్యాలయాలలో భద్రపరుస్తున్నామనే నెపం మీద, సచివాలయాన్ని తరలింపు పేరు మీద, సిటీ చుట్టుముట్టుతో ఉన్న లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గోల్మోల్ జరిగింది. ఇందులో వేలాది ఎకరాలు కేసీఆర్ ఆయన కావలసిన వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ విధానపరమైన నిర్ణయాలలో వాళ్ళకి సహకరించడానికి ఈ ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకున్నారు. ఇవాళ మేము ఏదైతే బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద ఆధిపత్యం సాధించి తెలంగాణ పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడి కేసీఆర్ ఆస్తులు అంతస్తులు పదిగం చేసుకొని మూడోసారి మళ్ళీ అధికారం కోసం కూడా రాజకీయ వ్యూహకర్తను బీహార్ నుంచి తెచ్చుకున్నాడని మేము ఏదైతే ఆరోపణ చేసినామో, నిన్న జరిగిన భూ హత్యలలో ధరణి పోర్టల్ పాత్ర, సోమేష్ కుమార్ నిర్ణయాల వల్ల జరిగిన హత్యలుగా బీహారీ గ్యాంగుల యొక్క పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మిగతా ప్రాంతాలలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవకాశాలు ఇస్తే అది వేరే చర్చ, కానీ తెలంగాణలో మట్టికి పోయినా ఇంటోడే పోవాలి, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఇతర ప్రాంతాల వాళ్లకు ఉండదు అని చెప్పి 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో పదే పదే కేసీఆర్ గారు ప్రస్తావించారు. పదే పదే ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతానికి అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు 60 సంవత్సరాలలో. అడ్వకేట్ జనరల్ అనే పదవికి కూడా తెలంగాణలో జ్ఞానం ఉన్న వాళ్ళు లేరా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడారు. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, మీ మూలాలు బీహార్ ఉండొచ్చు, మీరు తెలంగాణలో స్థిరపడ్డారు, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసి 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లున్నారు, 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లలో ప్రతిభ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? సర్వీసులో దాదాపుగా 8 సంవత్సరాలు శాఖలో పనిచేయకుండా ప్రైవేటు సంస్థలలో, ఎన్జిఓ ఆర్గనైజేషన్లలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయి వచ్చిన సోమేష్ కుమార్ను తిరిగి తీసుకొని అతనికి అర్హత లేకపోయినా అతనికి చీఫ్ సెక్రటరీ హోదా కట్టబెట్టినవు. ఇవాళ ప్రజలకు చెప్పదలుచుకున్నా, సోమేష్ కుమార్ గారు 1997 నుంచి 1999 వరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసిపోయి ప్రైవేట్లో పనిచేశాడు. 2 సంవత్సరాలు అతను సీనియారిటీ లేదు. తర్వాత 2005 నుంచి 2008 వరకు 3.5 సంవత్సరాలు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసిండు, ఇక్కడ సీనియారిటీ లేదు. మళ్ళీ 2010 నుంచి 2011 డిసెంబర్ వరకు 1.5 సంవత్సరాలు దాదాపుగా అప్పుడు విఆర్ఎస్కి అప్లై చేసుకొని
ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ పోయి ప్రైవేట్లో పనిచేసుకున్నాడు. మొత్తంగా 1989 నుంచి 2020 వరకు ఒకవేళ లెక్కేస్తే 31 సంవత్సరాల సర్వీసులో 7.5 సంవత్సరాలు సోమేష్ కుమార్ గారు ప్రభుత్వ శాఖలలో పనిచేయలేదు. ఆ విధంగా ఆయన సీనియారిటీని లెక్కేస్తే అతను ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్కు మాత్రమే అర్హత ఉన్నది, చీఫ్ సెక్రటరీ పదవికి అతనికి అర్హత లేదు. అర్హత లేని అధికారిని అక్కడ నియమించడం వల్ల కేసీఆర్ గారు అప్పనంగా తనకి సహాయం అందించిండు అనే ఒక కృతజ్ఞత భావంతో కేసీఆర్ కోరుకునే సంతకాలు పెడుతున్నాడు సోమేష్ కుమార్ గారు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరగడానికి, భూములు కొల్లగొట్టడానికి జిఎస్టీలో కానీ, రేరాలో రియల్ ఎస్టేట్ అనుమతుల విషయంలో కానీ, లేకపోతే ఇతర శాఖల నిర్వహణలో కేసీఆర్ కావాల్సిన వాళ్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సోమేష్ కుమార్ గారిని వినియోగిస్తున్నాడు. సోమేష్ కుమార్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా 27 ఫిబ్రవరి 2020 సోమేష్ కుమార్ గారి యొక్క రికార్డులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా లెటర్ పెట్టిన నేను. ఇవ్వలే, మాకు పార్లమెంట్ సభ్యులుగా మాకు అధికారం ఉంది, ఏ అధికారిక సమాచారాన్నైనా ఎంపీగా మేము లెటర్ పెడితే వాటి వివరాలు మాకు ఇవ్వాలి. ఆ హోదా మీద కూడా నేను వివరాలను అడిగితే ఈరోజు వరకు ఆ వివరాలు ఇవ్వలే. ఒక పార్లమెంట్ సభ్యుడిగా సామాన్యుడి యొక్క హక్కును, సమాచార హక్కు చట్టం కింద సోమేష్ కుమార్ యొక్క వివరాలు సర్వీస్ రికార్డులు అడిగితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము ఈ వివరాలు ఇవ్వలే. అదేవిధంగా ఇతన్ని రాష్ట్ర విభజన సందర్భంగా ఇతను ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయిస్తే అతను కోర్టుకు వెళ్తే కోర్టులో అతను తెచ్చుకున్న ఆదేశాలను డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఛాలెంజ్ చేసింది. 2017 హైకోర్టులో కేసు వేస్తే 2022 వచ్చింది. 5 ఏళ్ళ నుంచి కేసు బెంచ్ మీదకి వస్తలేదు. 2023 సోమేష్ కుమార్ రిటైర్ అవుతున్నాడు. అంటే సోమేష్ కుమారు కోర్టులను, న్యాయ వ్యవస్థలను కూడా ఏ రకంగా పరోక్షంగా మేనేజ్ చేస్తున్నాడో అర్థం చేసుకుని, ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఈ కేసును వాదించాడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ కేసు గురించి మాట్లాడాడు. కోర్టులో 2017 నుంచి 2022 వరకు ఈ కేసు మీద వాదనలే జరుగుతలేవు. ఎప్పుడైనా అనుకోకుండా 1-2 సార్లు బెంచ్ మీదకి వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాయిదాలు తీసుకోవడంతో అతని యొక్క పదవీ కాలాన్ని తెలంగాణలో ఉంచాలా, అతనికి ఒరిజినల్గా కేటాయించిన ఆంధ్రప్రదేశ్కు పంపించిన దగ్గరికి పంపాలనా అనేది ఇంతవరకు నిర్ణయం జరగలే. ఒక చీఫ్ సెక్రటరీ హోదా రాష్ట్రానికి ముఖ్య అధికారి, మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన అతని గుప్పెట్లో ఉంటుంది. అతను ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఐఏఎస్ అధికారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ కేసీఆర్కు సహకరించడానికి అవసరమైన అన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. 5 సంవత్సరాలు దాటిపోయినా ఈ కేసు ఇంతవరకు బెంచ్ మీదకి వస్తలేరు. అంటే దీని వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర, సోమేష్ కుమార్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉందో, అతని ప్రభ ఏ రకంగా వెలుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ అత్యంత కీలకమైంది తెలంగాణలో. రజత్ కుమార్ నిన్నగాక మొన్న అతని మీద వచ్చిన అవినీతి ఆరోపణలు మీకు తెలుసు. అతను బీహార్కు సంబంధించిన అధికారి, మున్సిపల్ శాఖ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. అరవింద్ కుమార్ బీహార్కు సంబంధించిన అధికారి. ఇక కేటీఆర్ యొక్క ఆత్మ, అతని అత్యంత ప్రీతిపాత్రుడు, ఒక కంచం ఒక మంచం అని చెప్పుకోదగ్గ అధికారి జేఎస్ రంజన్, అతను బీహార్కు సంబంధించిన వాడే. మన సందీప్ కుమార్ సుల్తానియా, 8 శాఖలు ఉన్నాయి ఈ అధికారి దగ్గర. 157 మంది ఐఏఎస్లు ఉంటే తెలంగాణకు సంబంధించిన చాలామంది ఐఏఎస్ అధికారులకు అసలు పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చుకుంటూ సందీప్ కుమార్ సుల్తానియా అనే అధికారి దగ్గర 8 శాఖలు పెట్టారు.
అరవింద్ కుమార్ దగ్గర ఆరు శాఖలు ఉన్నాయి. హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన్నే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన్నే, ఇలా రకరకాల శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, జిఎస్టీ కమిషనర్, రేరా కమిషనర్, సిసిఎల్ఏ కమిషనర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శాఖలన్నీ సోమేష్ కుమార్ దగ్గరనే ఉన్నాయి. ఇవాళ ఇరిగేషన్ అత్యంత కీలకమైన శాఖ, రజత్ కుమార్ ఉన్నాడు. నేను అడుగుతున్న ఐఏఎస్లల్లా సోమేష్ కుమార్, రజత్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, వీళ్ళందరూ బీహార్కు సంబంధించిన వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడే మొత్తం తెలంగాణ యొక్క పరిపాలనను గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ దోపిడికి 100% సహకరిస్తున్నారు. ఈ అధికారులందరూ కలిసి చేసిన తప్పుడు నిర్ణయాలలో కేసీఆర్కు ఆర్థిక రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. ఈ సోమేష్ కుమార్ గారి యొక్క ఘనత చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు 30 లక్షల ఓట్లను తొలగించను మా నాయకుడు శశిధర్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చి చీవాట్లు పెడితే అతన్ని తాత్కాలికంగా బదిలీ చేసిండు కేసీఆర్. హక్కు, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు. అలాంటి ప్రాథమిక హక్కు కలిగిన 30 లక్షల ఓటర్లను సోమేష్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్లో తొలగించిండు. ఆ గ్రేటెస్ట్ పర్సనాలిటీకి నజరానగా కేసీఆర్ గారు ఈరోజు చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు. అంటే ఎన్నికల నిర్వహణ రాష్ట్ర అధికారిగా ఉన్న రజత్ కుమార్ ఎన్నికలలో జరిగిన లోపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చినందుకు నజరానగా అతనికి ఇరిగేషన్ శాఖ ఇచ్చాడు. అరవింద్ కుమార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్లో ఉన్నప్పుడు అనుకూలమైన పనులు చేసిండని ఇక్కడికి తీసుకొచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఆయన సంతకాలు పెట్టడంతో 100,000 ఎకరాలు ఈరోజు అరవింద్ కుమార్ కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులకు బదిలీ చేసిండు. ఇక్కడ ముప్పా హోమ్స్కు సంబంధించిన ల్యాండు నార్సింగి పక్కన 40 ఫీట్ల రోడ్డు ఉంటే 100 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి హైరైజ్డ్ పర్మిషన్లు ఇచ్చిండు. ఇట్లాంటివి ఎన్నో కోకొల్లలు. మన నాగార్జున సర్కిల్లో ఆ మూల మీద ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది, 4 ఫ్లోర్ల కంటే ఎక్కువ లేదు, 10-12 ఫ్లోర్లకు ఆ జంక్షన్ల మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహాన్ని తరలించిన కాంప్లెక్స్ కోసం. మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని నాగార్జున సర్కిల్లో కపాడియా అని అక్కడ వాడు రాజ్ కుమార్ మల్పాని వాళ్ళకి సంబంధించిన వెంచర్లో బిల్డర్లతో కుమ్ముక్కు అయిపోయి అక్కడ సర్కిల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మల్టీప్లెక్స్లు షాపింగ్ మాల్ల కోసం అదనపు ఫ్లోర్లు ఒక 6-7 ఫ్లోర్లు అదనంగా అరవింద్ కుమార్ అనుమతులు ఇచ్చాడు. జిహెచ్ఎంసి రిజెక్ట్ చేస్తే కూడా. అంటే అసలు ఈ రాష్ట్రంలో దోపిడీకి కేసీఆర్ అక్రమాలకు కొమ్ము కాసిన ఐఏఎస్ అధికారులను అత్యంత కీలకమైన శాఖలలో పెట్టి ఈ తెలంగాణను ఆక్రమించుకున్నాడు, కబలించుకున్నాడు కేసీఆర్. ఇక ఐపీఎస్లో సేమ్ అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించిన అధికారి. అతను తెలంగాణకు కేటాయించాలి అంజనీ కుమార్, ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే అతను కూడా కోర్టును అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఉంటే ఉన్న డీజీపీని ఉన్న పలంగా సెలవు మీద పంపించి అంజనీ కుమార్ను నిన్నటి వరకు హైదరాబాద్ సిటీ కమిషనర్గా పెట్టినరు, అక్కడి నుంచి డీజీపీగా తీసుకెళ్ళారు. అసలు ఈ రాష్ట్రంలో 159 మంది ఐఏఎస్లు ఉంటే, 157 మంది ఐఏఎస్లు ఉంటే అసలు ప్రతిభ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లే లేరా? 139 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే డీజీపీ అర్హత పొందిన వాడు అసలు ఎవరు లేరా? అంటే నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఉద్యమమే స్థానిక ఉద్యోగ నియామకాల నుంచి మొదలు పెడితే స్థానికుల యొక్క ఆత్మగౌరవము, ఒక అడ్వకేట్ జనరల్ని నియమించలేదనే నెపాన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమంగా మలిచిన కేసీఆర్, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుతానని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీహార్, ఇరిగేషన్ సెక్రటరీ బీహార్, మున్సిపల్ శాఖ సెక్రటరీ బీహార్, సందీప్ కుమార్ సుల్తానియా బీహార్, ఇట్లా పోలీస్ డీజీపీ అంజనీ కుమార్ బీహార్, ఈ రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధించి తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు, బలత్కారం చేస్తున్నాడు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు వీళ్ళని అడ్డం పెట్టుకొని.
వీళ్ళందరూ ఒకటైతే ఇక ఎన్నికల వ్యూహకర్తను కూడా బీహార్ నుంచే తెచ్చుకున్నాడు కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ కూడా బీహారే, కేసీఆర్ బీహార్, ప్రశాంత్ కిషోర్ బీహార్, సోమేష్ కుమార్ బీహార్, అంజని కుమార్ బీహార్, రజత్ కుమార్ బీహార్, అరవింద్ కుమార్ బీహార్, సందీప్ కుమార్ సుల్తానియా బీహార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే పూర్తిగా తెలంగాణ అనే పదం మాయమైపోయి బీహారీల మాయమైపోయింది. ఇవాళ నిర్మాణ రంగంలో ఎక్కడికైనా కేసీఆర్ చెప్తున్నాడు బీహార్ నుంచి వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేదు, పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు హమాలీలు చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గొప్పగా చెప్తుండడు బీహార్ నుంచి వలస వచ్చిరని. అంటే అసలు ఏం చెప్పదలుచుకుండు కేసీఆర్ గారు. ఈరోజు ఈ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నాడు. ఈరోజు బీహార్ అధికారులు పరిపాలనలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల, కేసీఆర్ గారు ఏది అడిగితే అది సంతకం పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు దోపిడీకి గురవుతున్నాయి. అక్రమ అనుమతులు ఇస్తున్నారు. అరవింద్ కుమార్ గారు ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లను ఒకసారి విచారణకి ఇవ్వాలి. ఇవాళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేఅవుట్లకు అనుమతి పెట్టుకున్నా, బిల్డింగ్ అనుమతులకు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. పైరవికారులను పెట్టుకొని కోట్లాది రూపాయలు చేతులు మారిన వాళ్ళకే ఇవాళ అరవింద్ కుమార్ అనుమతులు ఇస్తున్నాడు. తొందరలోనే నార్సింగ్ ప్రాంతంలో, కోకపేట ప్రాంతంలో, మంచిరేవుల ప్రాంతంలో అక్రమంగా అన్యాయంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా వారు ఏ రకంగా అనుమతులు ఇచ్చిండ్రో తొందరలోనే కేటీఆర్, అరవింద్ కుమార్ కలిసి పాల్పడ్డ భాగవతాలు అన్నిటిని కూడా బయట పెడతాము. ఇవాళ ఈ అధికారులందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ చుట్టూతుండే మొదటి వలయం, ఫస్ట్ సర్కిల్. చీఫ్ మినిస్టర్కి ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వచ్చేసి చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి వచ్చేసి ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఇరిగేషన్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది, అక్కడ రజత్ కుమార్ ఉన్నాడు. మున్సిపల్ శాఖ కేటీఆర్ దగ్గర ఉంది, ఇక్కడ అరవింద్ కుమార్ ఉన్నాడు. అంటే ఈ రిలేటెడ్ శాఖలను అన్నిటినీ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, కేసీఆర్, కేటీఆర్ నిర్వహించే శాఖలకు సంబంధించిన అత్యంత కీలకమైన శాఖలు, భూ కేటాయింపులకు సంబంధించి జయేష్ రంజన్, టీఎస్ఐఐసిలో ఎన్ని భూములు గోల్మాళ్ళు జరిగినాయి, భూ సేకరణలో కానీ భూ కేటాయింపులో కానీ భూములు కేటాయించిన వాటిని ఇతర వాటికి బదిలీ చేయడంలో జయేష్ రంజన్ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో ఈ అధికారుల మీద మొత్తం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ అధికారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కొల్లగొడుతున్నారు. ఈ వివరాలు నేను మాట్లాడినందుకు ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వివరణ ఇవ్వకుండా సంజయ్ కుమార్ జా అని బీహార్కు సంబంధించిన మంత్రి ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ వ్యవస్థ, యంత్రాంగం ఏ రకంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నడుస్తుంది. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన హత్యలకు ధరణి పోర్టల్ కారణం కాదా? ఈ ధరణి పోర్టల్ను పర్యవేక్షిస్తున్న సోమేష్ కుమార్ గారు కాదా? కాబట్టి ఈ రకంగా వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం నేరమయం చేసి, ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకప్పటి బీహార్కు నమూనగా మార్చి తెలంగాణ నమూన పోయింది. తెలంగాణ మూలాలను కేసీఆర్ గారు కాలే రాస్తున్నాడు. తెలంగాణలో ఉండే పోరాటాన్ని, తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే గుణాన్ని బీహార్ మూటాలతో అణిచివేసి తెలంగాణ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ఉనికికి, తెలంగాణ మనుగడకే ప్రమాదము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మేము ఇచ్చినామో ఆ తెలంగాణ యొక్క ప్రయోజనాలు నెరవేరడం లేదు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మేల్కొని అప్రమత్తతో తెలంగాణ ఉద్యమాన్ని చేయాలి. నేను సోమేష్ కుమార్ గారిని అడుగుతున్నా, మీకే పెట్టిన చీఫ్ సెక్రటరీకి మా కార్టీఐ కింద సమాచారాన్ని ఇవ్వండి అని. జీఏడి మర్చిపోయిన జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వికాస్ రాజ్, వారు కూడా బీహార్ వారే, వారిని కలిసి వచ్చిన 4 సార్లు జీఏడీలు, అంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల యొక్క వివరాలు జీఏడీలు ఉంటాయి. ఆ జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఎంపీగా పెట్టిన లెటరు, ఆర్టీఐ కింద ఆయన కూడా లెటర్ పెట్టిన, ఆ మొత్తం రూల్ ప్రకారం వారు కూడా సమాచారాన్ని ఇస్తలేడు. అంటే అత్యంత కీలకమైన ప్రతి శాఖలో, ప్రతి మూలలో బీహార్ అధికారులను పెట్టి కేసీఆర్ తెలంగాణ దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇది ఏమాత్రం సహించరాని నేరము. తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నోరు తెరవాలి.
నా విజ్ఞప్తి ఒక్కటే, చైతన్యం ఉన్న తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా గొప్పగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగిన మీరు ఈరోజు మాట్లాడకపోతే మన తెలంగాణ సమాజానికి పూర్తిగా మీరు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ప్రభుత్వం యొక్క విధానాలను లోపపిష్టమైన ఈ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ తెలంగాణ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న మీరు మాట్లాడండి. మీ మౌనము ఈ దోపిడీని పరోక్షంగా సమర్థించిన వాళ్ళే అవుతారు. కాబట్టి వీటన్నిటి మీద నేను అడిగిన సమాచారం పూర్తిగా ఇవ్వాలి. సోమేష్ కుమార్ యొక్క కోర్టులో కేసు ఏదైతుందో 2017 నుంచి ఇప్పటి వరకు ఈ కేసును వాదనలకే తీసుకుంటలేరు. 2023లో సోమేష్ కుమార్ రిటైర్ కాబోతున్నాడు. రిటైర్ అయ్యే వరకు కూడా ఈ కేసును ఇట్లనే నానబెట్టి ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తుంటారు మేము ఆయన జైలుకు దొలుతాం, ఈయన మీద చర్యలు తీసుకుంటామని. అయ్యా మీరు జైలుకు దోలుడు, ఈయన మీద చర్యలు తీసుకుని విడిచిపెట్టారు. మీ అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాడు. డిఓపిటి చేసిన పిటిషన్ హైకోర్టులో వాదనకు తీసుకొని దీని మీద కేసును వాదించండి. మీరు కేసు వాదిస్తే వారం రోజులలో సోమేష్ కుమార్, అంజనీ కుమార్ దరిద్రం ఈ రాష్ట్రానికి వదులుతుంది. దీంతో కేసీఆర్ సింగిల్ విండో విధానానికి పులిస్తా పడుతుంది. కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో సింగిల్ విధానంలో అంజనీ కుమార్, ఈతల పరిపాలనకు సంబంధించిన సింగిల్ విండో సోమేష్ కుమార్ ద్వారా, సింగిల్ విండో ద్వారా అరాచకాలు చేయడానికి ఒక డీజీపీని, ఒక చీఫ్ సెక్రటరీని నియమించుకొని కేసీఆర్ గారు ఈ అన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు. తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సామాన్యుడి ఆయుధంగా సమాచార హక్కు చట్టం కింద నేను పెట్టిన వివరాలు ఇవ్వాలి. సోమేష్ కుమార్కి ప్రిన్సిపల్ సెక్రటరీ కంటే ఎక్కువ అర్హత లేదు. అతన్ని తక్షణమే రివర్త్ చేయాలి. అర్హులైన అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించాలి. డీజీపీ అంజనీ కుమార్ని కూడా తక్షణమే తొలగించాలి. వీళ్ళు పూర్తిగా కేసీఆర్ యొక్క నేరాలకు ఘోరాలకు సహకరిస్తున్నారు. ఈ నేరాలు ఘోరాలలో భాగస్వాములైన అధికారుల మీద విచారణ జరగాలి, చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు పెట్టి అది మీరు చెప్పాలి. ఏ ఆసుపత్రిలో వారికి కాలయిందా, చెయ్యయిందా, మానసికంగా అయిందా, మనసుకు అయిందా గాయం నాకు తెలియదు. ఎక్కడ గాయమైనా ఏదో ఒక ఆసుపత్రిలో అయితే వారికి వైద్యం జరగాలి. ఏ ఆసుపత్రిలో డీజీపీ గారికి వైద్యం జరిగింది, వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు బులెటిన్ రిలీజ్ చేయాలి. అతను ఇంపార్టెంట్ ఆఫీసర్, డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీ. ఒక హైయెస్ట్ అథారిటీకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం యొక్క వివరాలను హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. అతను డీజీపీ ఆఫ్ తెలంగాణ, అతని మీద అసాంఘిక శక్తులు దాడి చేసినాయా, అనుకోకుండా ప్రమాదం జరిగిందా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కుట్ర చేసిరా, లేకపోతే అతని మీద మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వమే ఒత్తిడి చేసి అతన్ని సెలవు మీద పంపించిందా, ఇన్ని అనుమానాలు ఉన్నాయి. వారైతే ఎక్కడ హాస్పిటల్లో నా దృష్టికి రాలే, ఎక్కడ హాస్పిటల్లో వారికి వైద్యం అందినట్టు కానీ, వారికి గాయమైనట్టు కానీ ఎక్కడ కనిపించలే. కాబట్టి దీని వెనకాల ఉన్న కారణాలు బయటికి రావాలి. ఒకవేళ వారి సెలవు మీద పోయినప్పుడు ఇక్కడ కూడా బీహారీనే ఉన్నాడా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన అధికారే ఉన్నాడా, తెలంగాణకు సంబంధించిన సీనియర్ అధికారులు లేరా? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రణాళికబద్ధంగా కేసీఆర్ బీహార్ నుంచి కావాల్సిన వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి, ఆధిపత్యాన్ని శాశ్వతంగా పట్టు బిగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.